నేనా ఏడలేదు, నేను బయటకు వచ్చేసరికి మీ వాళ్ళందరూ కెమెరాలు పట్టుకుని దగ్గరే ఉన్నారు, ఏడ్చే టైం కూడా ఇవ్వలేదు నాకు. నేనా? రెండు రోజులు కదా, ఒక్కరోజు వాళ్ళు కిడ్నాప్ చేస్తారు కదా, వాళ్ళ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత కదా నన్ను ఇడిచిపెట్టారు. ఏ నాకేం భయం నాన్న, ఏడవాలనిపిస్తే మీ ముందే ఏడుస్తాను నేను, ఎందుకంటే నా బలం బలహీనత మీరే. నాకు ఏడవాలనిపిస్తే మీ ముందే ఏడుస్తాను, మీరే నన్ను వాదార్చాలి. సో నాకు అలాంటి భయాలు ఏమి లేవు, కాకపోతే పెయిన్ తీసుకోవాలనుకున్నాను, తీసుకున్నాను ధైర్యంగా, ఎక్కడ వంగలేదు, నేను తప్పు చేయలేదు, నేను సారీ చెప్పలేదు, అంతే. అందరు కలిసి క్యాప్టెన్ చేశారు కదా, మరి అందరు కలిసి పంపించారు అంటే? లేదు లేదు, అసలు క్యాప్టెన్షిప్ లేదు వాళ్ళకి. మీరు అందరూ అనేసుకున్నారు హేమ టేక్ ఓవర్ చేసుకుందంటే ఈ అమ్మాయి క్యాప్టెన్ అనుకున్నారు, అంతే. అక్కడ క్యాప్టెన్షిప్ ఏం లేదు, కిచెన్ టీంలో నన్ను వేశారు. నా కిచెన్ టీంలోకి మీరు రాకండి. ఇప్పుడు నేను కూర వండుతున్నాను అన్న, అక్క ఈ ఉప్పయ్య అక్క, అక్క ఈ కారమే అక్క, అక్క ఈ వంకాయ వేద్దామా అన్నారు అనుకో, నా కూర పాడైపోతుంది. సో 14 మంది తినాలి, ఆ 14 మంది ఇంత డైరెక్షన్ ఇస్తే నేను వండలేను. సో ఆ డైరెక్షన్ నాకు వద్దన్నాను, అది వాళ్ళకి నచ్చలేదు. అక్క అక్క అని చెప్పి మీకే వెన్నుపోటు పడిచారంట? అది ఫస్ట్ డేనే చెప్పాను కదా, అక్కను తోపు అన్నాడు, ఒరే ఎప్పుడు గెంటేస్తావురా అని అడిగాను, అయిపోయింది కదా. నామినేషన్స్లో కానీ లేకపోతే ఇంతకు ముందు నాగార్జున గారు కూడా హెచ్చరించారు శ్రీముఖిని, మీరు ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తున్నా. హౌస్ లో ఒరిజినల్ గా శ్రీముఖి క్యారెక్టర్ ఏంటండి? ఒరిజినల్ గా శ్రీముఖి ఏంటంటే అందరూ నన్ను మంచోళ్ళు అనుకోవాలి. సో ఎవరైతే ఆపోజిట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళని ఎట్లా బయటికి గెంటేద్దాము అనే ఉద్దేశంలో అమ్మాయి ఉంది. తర్వాత మహేష్ విషయానికి వస్తే పాప నేను కూడా పక్కనే ఉన్నాను, మహేష్ సారీ చెప్దామనే వచ్చారు, అందరినీ కాంప్రమైజ్ చేసాము, లోపల తీసుకొచ్చాం. మహేష్ అన్నాడు, హేమక్క నువ్వుని బాబా మాస్టర్ మాట్లాడండి అక్క, నా తరఫున నాకు మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదు, మీరైతే ఇద్దరు తరఫున మాట్లాడతారు. జస్ట్ లైక్ వాళ్ళు కూడా ఆరుగురు నన్ను మానిటర్గా పెట్టుకున్నది కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, ఆ ఉన్నది ఉన్నది మాట్లాడటమే వాళ్ళకి మళ్ళీ నచ్చలేదు. వీళ్ళని ఒకళ్ళు మంచోడు అంటే, రాజుగారి భార్య పెద్దది మంచిదే అంటే చిన్నది మంచిది కాదన్నట్టే కదా, ఆపోజిట్గా వీళ్ళు వాళ్ళు ఇద్దరు చెడ్డలు అవుతారు. బిగ్ బాస్ నన్ను చాలా టార్గెట్ చేశాడు, చాలా టార్చర్స్ పెట్టాడు. సో ఇది జరిగింది.